Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ అసెంబ్లీకి వెళ్తారా? ఈ రెండు షరతులకు చంద్రబాబు ఓకే అంటేనే ఎమ్మెల్యేలకు తేల్చి చెప్పిన జగన్. ఎన్నికలలో ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేకపోయిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఓ సాధారణ ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు పెడతారా, లేక బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాదిరిగా స్పీకర్ ఛాంబర్కి వెళ్ళి ప్రమాణ స్వీకారం చేసి సరిపెడతారా? ఒకవేళ ఆయన వెళితే ఎక్కడ సీటు కేటాయిస్తారు? ఈ నెల 24 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న దానిపై చర్చ జరుగుతోంది. ఒకసారి ఫ్లాష్ బ్యాక్లోకి వెళితే 2014 ఎన్నికలలో 67 సీట్లతో ప్రతిపక్ష పాత్రకు పరిమితమైన జగన్ అసెంబ్లీలో ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నారు. బలమైన ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ సభ్యులకు కనీసం మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదు. టీడీపీ ఎమ్మెల్యేలు అడుగడుగునా అవమానాలకు గురి చేశారు. బోండా ఉమా, చింతమనేని ప్రభాకర్ లాంటి వారు అనుచిత వ్యాఖ్యలు చేసినా అప్పట్లో స్పీకర్గా ఉన్న కోడెల శివప్రసాద్ వారిని అడ్డుకోలేదు. వైసీపీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలను లాక్కుని వాళ్లల్లో 4 మంత్రి పదవులు ఇచ్చి వాళ్లతోనే జగన్పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేయించారు. అసెంబ్లీలో తమ నోళ్లు నొక్కేస్తుండడం, అవమానాల పాలు చేస్తుండడంతో జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీకి రామ్ రామ్ చెప్పి ప్రజల్లోకి వచ్చారు. ప్రజా సంకల్ప యాత్ర పేరుతో పాదయాత్ర మొదలుపెట్టి ప్రజల మధ్యనే ఉన్నారు. కట్ చేస్తే 2019 వైసీపీ అధికారంలోకి వచ్చింది. టీడీపీ అంతకుముందెన్నడూ లేని విధంగా 23 అసెంబ్లీ స్థానాలకు పరిమితమైంది. చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా దక్కదేమో అన్నంతగా నాటి ఫలితాలు టీడీపీ కార్యకర్తలని భయపెట్టాయి. ఆ రేంజ్ ఓటమిని చంద్రబాబు తట్టుకోగలరా, ఫలితాల దెబ్బ నుంచి కోలుకుని అసెంబ్లీకి వెళ్ళగలరా అని అంతా అనుమానించారు. ఆ అనుమానాలకు చెక్ పెడుతూ చంద్రబాబు అసెంబ్లీలో అడుగుపెట్టారు. అసెంబ్లీలో వైసీపీ దాడిని తట్టుకుని నిలబడ్డారు. ఓ సందర్భంలో తన భార్య గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆయన అసెంబ్లీని బహిష్కరించారు. తన భార్యను అవమానించారంటూ వెక్కి వెక్కి ఏడ్చారు. తిరిగి ముఖ్యమంత్రిగానే అసెంబ్లీలో అడుగు పెడతానని శపథం చేశారు. ఇప్పుడు ఆ శపథాన్ని నెరవేర్చుకుని సగర్వంగా అసెంబ్లీలో అడుగు పెడుతున్నారు. కట్ చేస్తే 2023 చివరిలో తెలంగాణలో ఎన్నికలు జరిగాయి. కేసీఆర్ మూడోసారి కూడా గెలుస్తారని అంతా భావించారు. కానీ ఊహించని రీతిలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 10 సీఎంగా పనిచేసిన కేసీఆర్ స్వయంగా కామారెడ్డిలో ఓడిపోయారు. బీఆర్ఎస్ పార్టీ 39 సీట్లకే పరిమితమైంది. ప్రతిపక్ష స్థానమైతే బీఆర్ఎస్కు దక్కింది. కానీ ఫలితాలు వచ్చిన మరుక్షణమే కేసీఆర్ మీడియాకు ముఖం చాటేశారు, బయటకు రావడం మానేశారు, చివరికి అసెంబ్లీకి వెళ్లడమే మానేశారు. ఓటమి తరువాత ఆయన ఒక్కసారి కూడా తెలంగాణ అసెంబ్లీలో అడుగుపెట్టలేదు. గెలిచిన ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేస్తే కేసీఆర్ మాత్రం హాజరు కాలేదు. ఆయన బాత్రూంలో కాలు జారి పడిపోవడం వల్ల కోలుకోవడానికి 2-3 సమయం పట్టింది. ఆ తర్వాత 1 ఫిబ్రవరి స్పీకర్ ఛాంబర్కి వెళ్ళి స్పీకర్ సమక్షంలోనే ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత కూడా ఆయన అసెంబ్లీకి హాజరవ్వలేదు. ఇప్పుడు జగన్ వంతు వచ్చింది. ఆయన అసెంబ్లీకి వెళతారా, కేసీఆర్ మాదిరిగా డుమ్మా కొడతారా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. 2014 నుంచి 2019 వరకు ప్రతిపక్ష నేత హోదాలోనే తీవ్ర అవమానాలు ఎదుర్కొన్న జగన్ ఇప్పుడు ఆ హోదా లేకుండా సాధారణ ఎమ్మెల్యే మాదిరిగా అసెంబ్లీలో ఏదో ఒక మూల కూర్చోవలసి ఉంటుంది. మొన్నటి వరకు సీఎం హోదాలో అసెంబ్లీలో ఓ వెలుగు వెలిగిన ఆయన ఇప్పుడు మామూలు ఎమ్మెల్యేగా అవమానాలకు సిద్ధమవ్వాల్సి ఉంటుంది. గతంలో జగన్ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు టీడీపీ సభ్యులు వ్యవహరించిన తీరును మర్చిపోలేం. నాడు స్పీకర్గా ఉన్న కోడెల శివప్రసాద్కు కొంతవరకు సౌమ్యుడిగా పేరుంది. కానీ ఇప్పుడు స్పీకర్గా ఎంపికైన అయ్యన్న పాత్రుడి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. జగన్పై ఆయనకు ఎంతగా ద్వేషభావం ఉందో తాజాగా బయటకు వచ్చిన ఓ వీడియో స్పష్టం చేసింది. జగన్ కేవలం ఓడిపోయాడంతే, చచ్చిపోలేదు, శత్రువును ఓడించడం కాదు, అడ్రస్ లేకుండా చేయాలన్నట్లుగా ఆయన మాట్లాడారు. అంతకుముందు అప్పటి మంత్రి రోజాపై ఆయన చేసిన అభ్యంతరకర వ్యాఖ్యల్ని కూడా మర్చిపోలేం. అలాంటి అయ్యన్న పాత్రుడు స్పీకర్గా ఉన్న సభలో విపక్ష సభ్యుల పరిస్థితి, ముఖ్యంగా జగన్ పరిస్థితి ఎలా ఉంటుందన్న దానిపై వైసీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. అయితే అసెంబ్లీకి వెళ్లాలా లేదా అన్న దానిపై జగన్ ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్లు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. అసెంబ్లీకి వెళ్లడానికి ఒప్పుకొని జగన్ పార్టీ నేతలతో మాట్లాడిన తరువాత, వారి అభిప్రాయం తెలుసుకున్న తరువాత మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీకి వెళ్లడానికి నిర్ణయించుకున్న జగన్ 2 కండిషన్లు మాత్రం పెట్టుకున్నారట. ఈ రెండింటిలో ఏ ఒక్కటి నెరవేరకపోయినా అసెంబ్లీకి వెళ్లేది లేదని పార్టీ ముఖ్యులకు జగన్ తేల్చి చెప్పారట. జగన్ పెట్టుకున్న 2 షరతుల్లో ఒకటి ప్రతిపక్ష నేత హోదా ఇవ్వడం. వాస్తవానికి ప్రతిపక్ష హోదా దక్కాలంటే ఆ పార్టీకి 10% సీట్లు వచ్చి ఉండాలి. 175 అసెంబ్లీ స్థానాలున్న ఏపీలో ప్రతిపక్ష హోదా కావాలంటే 18 ఎమ్మెల్యేలు ఉండాలి. కానీ వైసీపీకి 11 ఎమ్మెల్యేలే ఉన్నారు. అయితే 2వ అతిపెద్ద పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వవచ్చునని కూడా కొందరు చెబుతున్నారు. అయితే ఏపీలో 2వ అతిపెద్ద పార్టీగా 21 ఎమ్మెల్యేలతో జనసేన ఉంది.
అయితే జనసేన అధికార కూటమిలోనే ఉండడంతో వైసీపీని రెండవ ప్రధాన పార్టీగా గుర్తించి ప్రతిపక్ష హోదా ఇస్తారేమో చూడాలి. అదే జరిగితే జగన్ ప్రతిపక్ష నేతగా అసెంబ్లీలో అడుగు పెడతారు. ఇక జగన్ రెండో ఆప్షన్ ఏంటంటే ప్రతిపక్ష నేత హోదా ఇవ్వకపోయినా ప్రధాన ప్రతిపక్ష పార్టీకి చెందిన నేతగా గుర్తించి అసెంబ్లీలో తొలి వరుసలో సీటు కేటాయించడం. అసెంబ్లీలో మొదటి వరుసలో సీటు అన్నది అంత ఈజీగా రాదు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, వారి చుట్టూ ఎవరు ఉండాలన్నది నిర్ణయించుకున్న తరువాతే మిగిలిన ఎమ్మెల్యేలకు వారి పేర్లలోని మొదటి అక్షర క్రమంలో సీట్లను కేటాయిస్తారు. జగన్ ఇప్పుడు ప్రతిపక్ష నేత కాదు, ఓ సాధారణ ఎమ్మెల్యే. ఆయన పేరు, ఇంటి పేరు వై అనే అక్షరంతో స్టార్ట్ అవుతుంది. కాబట్టి అసెంబ్లీలో చివరి సీట్లలోనే జగన్కు సీటు దక్కే అవకాశం ఉంది. అలా ఇంటి పేరు కాకుండా జగన్ అనే పేరునే పరిగణలోనికి తీసుకున్నా మధ్యలో ఎక్కడో సీటు దక్కుతుంది, కానీ మొదటి వరుసలో సీటు దొరికే అవకాశం లేదు. అయితే ఓ పార్టీ అధినేతగా జగన్కు మొదటి వరుసలో సీటు ఇవ్వాలా లేదా అన్నది స్పీకర్ విచక్షణను బట్టి ఉంటుంది. జగన్ పొడా అంటేనే గెట్టని స్పీకర్ చింతకాయల అయ్యన పాత్రుడు అంత ఉదారంగా జగన్కు తొలి వరుసలో సీటు కేటాయిస్తారనుకోలేం. ఈ పరిస్థితులలో ఏం చేయాలన్న దానిపై జగన్ ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. తెలంగాణలో ఎలాగూ కేసీఆర్ అసెంబ్లీకి వెళ్లడం లేదు. ఆయనకు ప్రతిపక్ష హోదా దక్కినా కూడా ఆయన అసెంబ్లీలో అడుగుపెట్టడం లేదు. ఆయన ఎంచుకున్న దారినే తాను కూడా ఎంచుకోవాలని జగన్ నిర్ణయించుకున్నట్లుగా సమాచారం. అసెంబ్లీకి వెళ్ళకపోతే ప్రజల్లో తన పట్ల, తన పార్టీ పట్ల వ్యతిరేకత వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అందుకే తాను ఒక్కడ మాత్రమే అసెంబ్లీకి వెళ్లకుండా పార్టీ నుంచి గెలిచిన మిగిలిన 10 మంది అసెంబ్లీకి వెళ్లేలా ఇప్పటికే జగన్ నుంచి ఆదేశాలు జారీ అయ్యాయని పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ 10 మందిలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా ఉన్నారు. కాబట్టి వైసీపీ ఎమ్మెల్యేలకు ఆయనే పెద్దగా వ్యవహరించనున్నారు. సో ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కకపోయినా, అసెంబ్లీలో మొదటి వరుసలో సీటు దక్కకపోయినా అసెంబ్లీకి వెళ్లకూడదన్నది జగన్ నిర్ణయం. ప్రస్తుత పరిస్థితులలో జగన్ అసెంబ్లీకి వెళ్లాలా వద్దా అన్నదానిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.